వరంగల్ విజయ సంకల్ప సభ వేదికగా కేసీఆర్ అవినీతిపై విమర్శలు గుప్పించారు ప్రధాని మోదీ. కేసీఆర్ కుటుంబ పాలన అవినీతిలో కూరుకుపోయిందన్నారు. మోదీ విమర్శలకు సంబంధించి మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మోదీ కామెంట్లను ఎలా చూడొచ్చు? అపర్ణ, ఈరోజు మోడీ స్పీచ్ చూస్తే ఒక మూడు నాలుగు అంశాలు ప్రధానంగా ప్రస్తావించుకోవాలి మనం. ఒకటేమో బీఆర్ఎస్కు బీజేపీకి సంబంధం లేదు ఆరోపణలు కొట్టిపారేశారు, అది కేడర్లకు వెళ్లే విధంగా ఒకటి చేశారు. రెండోదేమో కేసీఆర్ కుటుంబ అవినీతి తెలంగాణ నుంచి ఢిల్లీకి పాకిందని చెప్పారు. అంటే టార్గెట్ కవితగా, ఎమ్మెల్సీ కవితగా, కేసీఆర్ కూతురుగా ఒక కొన్ని కామెంట్స్ ఉన్నాయి. ఇంకా మూడోది బీజేపీతోటే అభివృద్ధి సాధ్యం. మీరు ఉప ఎన్నికల్లో కానీ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ ట్రైలర్ మాత్రమే చూశారు, నెక్స్ట్ అసలు సినిమా ఉంటుందనేది మోడీ చెప్పినటువంటి మాట. ఈ మూడు అంశాలను ప్రధానంగా చూసుకోవచ్చు. సరే, మిగతా చాలా అంశాలు ప్రస్తావించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, తర్వాత రాష్ట్ర అభివృద్ధి నిధులు, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ ప్రస్తావించినప్పటికీ కూడా ఈరోజు స్పీచ్లో మూడు అంశాలను ప్రధానంగా మనం తీసుకోవచ్చు. ఇక ఫస్ట్ అంశం విషయానికి వస్తే, ప్రధానమంత్రి మాట్లాడిన దాంట్లో బీఆర్ఎస్కు బీజేపీకి సంబంధం లేదన్నటువంటి విషయాలను చాలా క్లారిటీగా చెప్పారు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో దీని వెనుక ఉన్నటువంటి, అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి బీజేపీ నేతలు విమర్శిస్తారు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలకు ఒక చెక్ పెట్టే విధంగా, తర్వాత అందులో వాస్తవం లేదన్నటువంటి విషయాలను ప్రజలకు చెప్పగలిగారు ఈ సభావేదిక ద్వారా. ఇంకొక వైపు బీజేపీ కేడర్కు మోడీ చెప్పగలిగారు, అంటే బీఆర్ఎస్కు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు, ఆరోపణలు అవాస్తవం. గతంలో, అంటే ఆయన చెప్పినటువంటి అంశాలు ఏంటంటే, గతంలో 2004లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే అన్నటువంటి అంశాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా ఆయన చెప్పారు. కాబట్టి వాళ్లే కలిసి ఉంటారు తప్ప బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కలిసిపోదు, కలిసి ఉండదు, బీఆర్ఎస్కు బీజేపీకి సంబంధం లేదన్నటువంటి విషయాలు ప్రస్తావించారు. ఇంకొక అంశం చెప్పుకోవాలి, ఇంకా కీలక అంశం ఇక్కడ అవినీతికి సంబంధించి. ఎప్పుడైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చినా, ఈ మధ్య కాలంలో మధ్యప్రదేశ్లో కూడా ఆయన మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడినా కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఆయన కామెంట్ చేస్తున్నారు. గతంలో బేగంపేట విమానాశ్రయానికి వచ్చినప్పుడు, లేదంటే ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చినప్పుడు, బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు కూడా మోడీ మెయిన్గా కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ అవినీతికి పాల్పడుతున్నారు అనేటువంటి విషయాలను ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఈరోజు మాట్లాడిన దాంట్లో తెలంగాణ రాష్ట్రం నుంచి కేసీఆర్ అవినీతి, కేసీఆర్ కుటుంబ అవినీతి ఢిల్లీకి పాకిందన్నారు. అంటే దీంట్లో అర్థమైందంటే, ఈ మధ్యకాలంలో కవిత లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉంది. సో ఆమె మీద ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలైంది, ఆమె పేరు కూడా వచ్చింది కాబట్టి. సో మొత్తానికి ఢిల్లీ వరకు కేసీఆర్ అవినీతి వెళ్ళింది అనేటువంటి విషయాన్ని ఆయన ప్రజలకు, తెలంగాణ ప్రజలకు చెప్పగలిగారు. ఇంకొక వైపు ఇక్కడ ఒక అంశం చెప్పుకోవాలి, మెయిన్గా తెలంగాణ ప్రజలు ఏదైతే దేనికోసమైతే పోరాటం చేసారో, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారో, దానికి అనుగుణంగా పరిపాలన జరగడం లేదు, వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పాలన జరగడం లేదు. ఓన్లీ కేసీఆర్ కుటుంబం అవినీతి పాల్పడడము, తర్వాత పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడడం అనేటువంటి విషయాలను ఆయన ప్రస్తావించారు. సో మొత్తానికి కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసి ఈరోజు కూడా మోడీ ఆ అంశాన్ని ప్రస్తావించడం కొంత కేడర్లో జోష్ నింపింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో కానీ, లేదంటే కాంగ్రెస్ ఆరోపణలు కానీ, లేదంటే ఈ మధ్యకాలంలో జాతీయ నాయకత్వం తీసుకున్న ఒకటి రెండు నిర్ణయాలు కానీ, ఇవన్నీ కూడా కొంత బీఆర్ఎస్కు బీజేపీకి దగ్గర సంబంధాలు ఉన్నాయనేది కొంత సంకేతాలు వాస్తవానికి కొంత ప్రజల్లో వెళ్ళే ఆ చర్చ జరుగుతుంది. ఎక్కడ ఒక నలుగురు ఐదుగురు కలిసి మాట్లాడుకున్నా, లేదంటే పొలిటికల్ లీడరు మాట్లాడుకున్నా, కొంత రాజకీయం మీద అవగాహన ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తులు మాట్లాడుకున్నా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. సో ఇది కొంత కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్లోకి తీసుకువెళ్ళగలిగింది అనేది కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. కాబట్టి దీన్ని దూరం చేయాలి, కేడర్లో జోష్ నింపాలి, ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో మోడీ ప్రసంగం ఉన్నట్టుగా మనకు అనిపించింది. సో అందుకే అందులో భాగంగానే కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ, కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఎక్కడ బీఆర్ఎస్ కు బీజేపీకి సంబంధం లేదన్నటువంటి విషయాలను చెప్పుకుంటూ వచ్చారు. ఇక మరోవైపు అభివృద్ధి విషయాలు, ఇంకొక వైపు స్కామ్ల విషయాలు, ముఖ్యంగా టీఎస్పీఎస్సీ జరిగినటువంటి విషయాన్ని కూడా మోడీ ప్రస్తావించారంటే, దీని మీద కొంత ఎంత నిరుద్యోగులు సీరియస్ గా ఉన్నారో, ఏ విధంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ, లేదంటే కేంద్ర నిఘా సంస్థలు కేంద్రానికి ఇచ్చినటువంటి ఇన్పుట్స్ కానీ, లేదంటే రాష్ట్ర నాయకత్వం ఇచ్చినటువంటి ఇన్పుట్స్ కానీ, ఇవన్నీ కూడా అంటే నిరుద్యోగులకు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు. మరోవైపు టీఎస్పీఎస్సీలో
అవినీతి జరిగింది తర్వాత అక్రమాలు జరిగాయి టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ అయినటువంటి విషయాలను కూడా ఇవన్నీ ఆయన ప్రస్తావించగలిగారు మొత్తానికి ఒక సీరియస్ గా అంటే ఒక కేడర్ లో జోష్ నింపడం తర్వాత ఏదైతే ఆరోపణలు వస్తున్నా విమర్శలు వస్తున్నా బీజేపీ మీద అవి కొట్టిపారే విధంగా మోడీ స్పీచ్ ఉందని చెప్పుకోవచ్చు సో ఇందులో భాగంగానే కేసీఆర్ కుటుంబ అవినీతి అట్లనే బీఆర్ఎస్ కు బీజేపీకి సంబంధం లేనటువంటి అంశాలు కేడర్ లోకి వెళ్లే విధంగా ఇంకొక వైపు బీజేపీ తోటి అభివృద్ధి సాధ్యం రానున్నటువంటి ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా సినిమా చూస్తారు ఇప్పటివరకు ట్రైలర్ మాత్రమే చూసారు ఉప ఎన్నికలు గెలిచాయి జిహెచ్ఎంస్ లో గెలిచాయి తర్వాత వరంగల్ కార్పొరేషన్ లో కూడా కొన్ని కౌన్సిలర్ సీట్లు కార్పొరేటర్లు గెలిచారు కాబట్టి అన్ని ఈ అంశాన్ని మోడీ ప్రస్తావించినట్టుగా మనకు అర్థమవుతుంది మొత్తానికి సభ అయితే సక్సెస్ అయింది కొంత కేడర్ లో జోష్ ని నింపగలిగారు మోడీ అని చెప్పి చెప్పుకోవచ్చు.